తెలంగాణ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా ఆన్లైన్ బ్రిడ్జ్ కోర్స్ లెవెల్ 3 సాంఘిక శాస్త్రానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు వై రామగోపాల్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రము, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గట్టమల్యాల, మండలం నంగుడూరు, జిల్లా సిద్దిపేట. మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠ్యాంశం న్యాయ వ్యవస్థ. స్టూడెంట్స్, మీకు ఈ పాఠం చెప్పే ముందు ఒక ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తాను, వాళ్ళెవరో గమనించండి. ఇతను ఏ అనే వ్యక్తి, చేసే పని దొంగతనం. ఇతను బి అనే వ్యక్తి, చేసే పని కష్టపడి పనిచేయడం. వీరిద్దరిలో ఎవరు మంచివారు? ఏనా లేకపోతే బి అనే వ్యక్తియా? మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది, కానీ నేను చెప్తా వినండి. ఏ అనే వ్యక్తి అన్యాయంగా దొంగతనం చేసి సంపాదిస్తున్నాడు, బి అనే వ్యక్తి న్యాయంగా కష్టపడి సంపాదిస్తున్నాడు. కాబట్టి బి అనే వ్యక్తి న్యాయమైన వ్యక్తి, మంచి వ్యక్తి. మీకు ఇక్కడ ఒక రెండు పదాలు కనిపించాయి, అవి న్యాయం, అన్యాయం. న్యాయం అంటే మంచి, అన్యాయం అంటే చెడు. మరి న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి? న్యాయ వ్యవస్థ అంటే మంచిని కాపాడుతూ చెడుని శిక్షించే వ్యవస్థ. న్యాయం అనే భావన మనిషి నాగరికత నేర్చుకున్నప్పటి నుండే మొదలైంది. పూర్వకాలం నుంచే న్యాయ వ్యవస్థ అనేది ఉంది. మనిషి సమాజంలో ఇతరులతో కలిసి జీవిస్తాడు. సమాజంలో మంచి చెడు అనే భావాలు కూడా ఉంటాయి. న్యాయం అనేది మంచిని ప్రోత్సహిస్తుంది, అన్యాయం అనేది చెడును ప్రోత్సహిస్తుంది. పూర్వం రాజుల పరిపాలనలో రాజరికంలో రాజే సర్వోన్నత న్యాయాధికారిగా ఉండేవాడు. అతడు చెప్పిందే శాసనంగా అమలయ్యేది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థలు ఆవిర్భవించాయి. వాటినే మనం కోర్టులు అంటున్నాం. కోర్టులు చట్టాల ప్రకారం తీర్పులు ఇస్తాయి, చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉంటాయి. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశ న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. దేశంలో బ్రిటిష్ వారి కాలంలో 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. 1937లో సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుగా మారి స్వాతంత్ర అనంతరం 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టుగా తొలి సమావేశాన్ని జరుపుకుంది. ఈ విధంగా దేశంలో న్యాయస్థానాల వ్యవస్థ అనేది ప్రారంభం అవడం జరిగింది. సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత కోర్టు. భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది. దీని ప్రకారం సుప్రీంకోర్టు అత్యున్నత కోర్టు. సుప్రీంకోర్టు కింద రాష్ట్ర జిల్లా స్థాయి కోర్టులు ఉంటాయి. ఒకే చట్టాల ప్రకారం తన పరిధిలో తీర్పులను ఇస్తాయి. మనం ఇప్పుడు భారతదేశ అత్యున్నత కోర్టు అయిన సుప్రీంకోర్టు గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం. భారత సుప్రీంకోర్టు భవనాన్ని మీరు చిత్రంలో చూస్తున్నారు. భారత సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది. సుప్రీంకోర్టు దేశ అత్యున్నత కోర్టు. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మందికి పైగా ఇతర న్యాయమూర్తులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి గరిష్ట పదవీ కాలం వీరికి 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను మధ్యలో తొలగించడం క్లిష్టమైన ప్రక్రియ. దేశంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు. రాష్ట్రపతికి సలహాలు ఇచ్చే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యే వ్యక్తి భారత పౌరుడై ఉండి దేశంలో ఏదైనా హైకోర్టుకు కనీసం 5 సంవత్సరాల న్యాయమూర్తిగా లేదా 10 సంవత్సరాల న్యాయవాదిగా చేసిన అనుభవం ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదుడై ఉండాలి. ఇటువంటి వ్యక్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తారు. న్యాయ సమీక్ష అధికారం గురించి మనం ప్రధానంగా తెలుసుకోవాలి. మన దేశంలో పరిపాలనా వ్యవస్థలో 3 రకాల వ్యవస్థలు ఉన్నాయి. అవి ఒకటి శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ అంటే పార్లమెంటు, అసెంబ్లీలు, చట్టాలు చేసే అధికారం వీటికి ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ అంటే ప్రభుత్వ యంత్రాంగం. కేంద్ర స్థాయిలో అయితే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి మరియు అధికార యంత్రాంగం. రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి, మంత్రిమండలి, రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం కార్యనిర్వాహక శాఖ పరిధిలోకి వస్తారు. మరి న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంటంటే, సాధారణంగా చట్టాలు శాసన నిర్మాణ శాఖ చేస్తుంది, వాటి అమలు కార్యనిర్వాహక శాఖ చేస్తుంది. శాసన నిర్మాణ శాఖ చేసిన చట్టాలు, కార్యనిర్వాహక శాఖ చేసిన అమలు రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చూసే అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఉంటుంది. అంటే న్యాయశాఖకు అధికారం ఉంటుంది. ఇది న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని తెలియజేస్తుంది.
ఈ విధంగా సుప్రీంకోర్టు హైకోర్టులకు ఉండే ఈ అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. చట్టాలు రాజ్యాంగబద్ధంగా లేకపోతే వాటిని అమలు చేయకుండా కొట్టివేసే అధికారం కూడా సుప్రీంకోర్టు హైకోర్టులకు ఉంటుంది. ఇప్పుడు హైకోర్టు వ్యవస్థ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్, మీరు చూస్తున్నది మన రాష్ట్ర హైకోర్టు భవనం. తెలంగాణ హైకోర్టు హైదరాబాద్లో ఉంది. మన హైకోర్టు లాగే దేశంలో 25 వరకు హైకోర్టులు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి లేదా రెండు రాష్ట్రాలకు కలిపి లేదా రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం కలిపి హైకోర్టులు ఉంటాయి. దేశం మొత్తం మీద 25 వరకు హైకోర్టులు ఉన్నాయి. హైకోర్టు అంటే రాష్ట్ర స్థాయి అత్యున్నత న్యాయస్థానం. ఒక హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా మరికొందరు ఇతర న్యాయమూర్తులు కూడా ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. హైకోర్టు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. సుప్రీంకోర్టు దేశస్థాయి వివాదాలను పరిష్కరిస్తే హైకోర్టులు రాష్ట్ర స్థాయి వివాదాలను పరిష్కరిస్తాయి. సుప్రీంకోర్టు రాష్ట్రాల మధ్య వివాదాలను లేదా దేశస్థాయి వివాదాలను పరిష్కరిస్తుంది. హైకోర్టులు రాష్ట్ర అంతర్గత వివాదాలను పరిష్కరిస్తాయి. హైకోర్టు న్యాయమూర్తిగా చేసే వ్యక్తి భారత పౌరుడై ఉండి దిగువ కోర్టులో అంటే జిల్లా స్థాయి కోర్టుల్లో కనీసం 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా కానీ లేదా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా అంటే లాయర్గా ఆయన కూడా చేసి ఉన్న వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిగా అర్హుడు. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను మధ్యలో తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సుప్రీంకోర్టు హైకోర్టు అధికారాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఇవి రెండు ప్రాథమిక హక్కులను సంరక్షిస్తాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తే హైకోర్టు న్యాయమూర్తులను గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జిల్లా స్థాయి కోర్టులైన జిల్లా కోర్టులు మరియు డివిజనల్ స్థాయి కోర్టులు, మున్సిపల్ కోర్టుల గురించి తెలుసుకుందాం. జిల్లా స్థాయిలో న్యాయ నిర్ణయాలు చేయడానికి జిల్లా న్యాయస్థానాలు ఉంటాయి. జిల్లా న్యాయస్థానాల న్యాయమూర్తులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. జిల్లా స్థాయిలో క్రిమినల్ కోర్టు, అదేవిధంగా సివిల్ కోర్టు కూడా జిల్లా న్యాయస్థానంలో అంతర్భాగంగా ఉంటాయి. అదేవిధంగా డివిజనల్ స్థాయిలో డివిజనల్ కోర్టులు, అదేవిధంగా మున్సిపల్ కోర్టులు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇతర కోర్టులు కూడా ఉంటాయి. డివిజనల్ స్థాయి నుంచి దేశస్థాయి వరకు ఏకీకృత న్యాయ వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు, జిల్లాలో సెషన్స్ కోర్టు, అదేవిధంగా జిల్లా సివిల్ కోర్టు, డివిజనల్ స్థాయి కోర్టులు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదాలు, వాటి వివరణ తెలుసుకుందాం. న్యాయమూర్తి. న్యాయమూర్తి అంటే జడ్జి గారు న్యాయ అన్యాయాలను విచారించి తీర్పులు ఇస్తారు. న్యాయవాది అంటే లాయర్. అన్యాయం జరిగిన వారు లాయర్ ద్వారా కోర్టులో కేసు వేస్తారు. లాయర్ వారి తరపున వాదిస్తాడు. నిందితుడు. నిందితుడు అంటే నేరం మోపబడిన వాడు. ఎఫ్ఐఆర్ అంటే తొలి సమాచార నివేదిక, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు ఆ ఘటన గురించి తొలి సమాచార నివేదికను నమోదు చేసి కేసు నమోదు చేస్తారు. కేసులలో ఇదే కీలకంగా ఉంటుంది. విచారణ అంటే ఏది తప్పు ఏది ఒప్పు అని వాస్తవాలను తెలుసుకోవడం. విచారణ. అరెస్టు అంటే తప్పు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం. తప్పు చేసిన వారిని మొదట పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయస్థానాల్లో ప్రవేశపెడతారు. తీర్పు ఇవ్వడం అంటే వాది ప్రతివాది అంటే కేసు వేసిన వారి వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం చెప్పే అభిప్రాయం. న్యాయస్థానం ఇచ్చే తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలి. తీర్పులు జడ్జి గారు ఇస్తారు. సాక్షి. సాక్షి అంటే ఏదైనా సంఘటన జరిగేటప్పుడు చూసిన వారు. వీరు కోర్టుల్లో తాము చూసినది చెప్తారు. దాన్ని బట్టి జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. బెయిల్. బెయిల్ అంటే జైలులో ఉన్న వ్యక్తిని బయటి వారు పూచీకత్తు లేదా హామీ ఇచ్చి బయటికి తీసుకురావడం. బెయిల్ అనేది తాత్కాలికంగా ఉంటుంది. కొన్ని రోజులు బెయిల్ ఉంటుంది, తిరిగి తర్వాత వారిని అరెస్టు చేస్తారు.
విన్నారు కదా పిల్లలు న్యాయ వ్యవస్థ పాఠ్యాంశం గురించి. ఇప్పుడు మూల్యాంకనం అంటే ఈ పాఠం గురించి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడ్డాయి, వాటికి సమాధానాలు మీ నోట్బుక్లో రాసి పెట్టుకోండి. పాఠం విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.